గులాబీదళ్లలో వర్గపోరు ముదురుతోంది. ఇన్నాళ్లు చాప కింద నీరులా ఉన్న గ్రూపులు ఇప్పుడు రోటెక్కుతున్నాయి. 6 నెలలుగా సైలెంట్ గా ఉన్న నేతలు ఇక లాభం లేదనుకుని తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ గ్రూప్ తగాదాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్, కేటీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల ముందే టీఆర్ఎస్ లో చేరిన మంత్రి మహేందర్ రెడ్డి తీరుపై రంగారెడ్డి జిల్లా నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఆయన మంత్రిగా ఉంటే భార్య జెడ్పీ చైర్మన్ గాను, సోదరుడు ఎమ్మెల్సీగానూ ఉన్నారు. ఒకే కుటుంబానికి ఇన్ని పదవులు కట్టబెట్టడం సరికాదని భావిస్తున్న జిల్లా నేతలంతా శనివారం రహస్యంగా సమావేశమయ్యారు. రానున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి సోదరునికి మరోసారి అవకాశం ఇవ్వకూడదని పార్టీ అధ్యక్షుని కోరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల, పార్లమెంటరీ సెక్రటరీ జలగం వర్గాల మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. ఇప్పటి వరకు తుమ్మల పాల్గొన్న ఏ ఒక్క అధికారిక కార్యక్రమంలోనూ జలగం సహా ఆయన మద్దతుదారులు ఎవ్వరూ పాల్గొనలేదు. పార్లమెంటరీ సెక్రటరీ పదవిని సైతం తీసుకునేందుకు జలగం ఆసక్తి చూపకపోవడంతో సీఎం కేసీఆరే స్వయంగా మాట్లాడి ఆయన్ను బుజ్జగించినట్లు తెలుస్తోంది. తుమ్మలతో కలిసి పార్టీ కోసం పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. వరంగల్లోనూ కొండా దంపతులతో టీఆర్ఎస్ నేతలెవరికీ సఖ్యత లేదు. పాత నేతలెవరూ కొండా వర్గాన్ని పట్టించుకోవడం లేదు. ఈ సమీకరణలతోనే కొండా సురేఖకు మంత్రి పదవి కూడా మిస్ అయినట్లు టాక్. నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్లతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గ్రేటర్లోనూ మంత్రులు పద్మారావు, తలసాని వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఆరంభమైంది. ఇక ప్రతి జిల్లాలోనూ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు గ్రూపులు తయారయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేతలను నయానో భయానో దారికి తెచ్చే పనిలో పడ్డారు టీఆర్ఎస్ ముఖ్య నేతలు.